బేగంపేటలో ఉండేవాళ్ళం. మా మా మదర్ వాళ్ళ ప్రాపర్ అనమాట, హైదరాబాదే మొత్తం మాది. బేగంపేట షుడ్ గో లైక్ ఉప్పల్, ఉప్పల్ వెళ్ళేదాన్ని క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడానికి. మీకు అమీర్పేట ఇవన్నీ తెలియదు కదండి, నేను అసలు ఏం తెలియదు. ఎవరో తెలిసిన వాళ్ళు ఇలాగే ఉంటే ఇక్కడ ఉన్నారు అని అంటే వెళ్ళింది అనమాట. ఓకే, బేగంపేట ఉప్పల్ అంటే డైలీ ఒక 1 అవర్ అక్కడ నుంచి. అసలు ట్రాఫిక్ అప్పుడు ఇంకా మెట్రోలు అవి లేవు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ సేపే పట్టేది. బస్సెస్ ఎక్కువ ఉండేవి కదా అప్పుడు మనకి, అప్పుడు వెంట వెంటనే బస్సెస్ ఉండేవి కాబట్టి ఎంతైనా చాలా స్ట్రెయిన్. అది చాలా స్ట్రెయిన్. అండ్ బేగంపేట్లో మీరు ఉండేవారు, బట్ ఆ టైంలోనే మీరు షూట్స్కి వాటికి బిజీగా రావడం అదంతా జరుగుతూ ఉండేది. వెహికల్స్ వస్తూ ఉండేవేమో మీకు అప్పుడు? అప్పుడు అంటే మూవీస్ కదా, మూవీస్కి సెండ్ చేసి ఉండేవాళ్ళు. ఓకే, అప్పుడు పికప్ అండ్ డ్రాప్ వాళ్ళే చేసేవాళ్ళు. కానీ మీరు మూవీస్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ 3-4 మూవీస్ ముందే చేస్తున్నారు కదా, మరి మూవీస్ చేసేటప్పుడు జనరల్గా మూవీస్ అనేసరికి ఆర్టిస్టులు అందరూ కూడా అందులోనే ఫ్రెండ్ క్యారెక్టర్స్ హీరోయిన్ క్యారెక్టర్స్ అట్లా ట్రై చేస్తూ ఉంటారు. మీరు చాలా అందంగా ఉంటారు, ఆటోమేటిక్గా మీకు హీరోయిన్ క్యారెక్టర్స్ వచ్చేవేమో. కానీ సడన్గా మూవీస్ చేయకుండా మీరు సడన్గా సీరియల్స్ వైపు ఎందుకు వచ్చారు? మూవీస్ అంటే వచ్చాయి హీరోయిన్, బట్ ఐ వాస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్. ఎందుకు మూవీస్ ఎందుకు? ఎందుకో పర్సనల్ ఇంట్రెస్ట్ లేకుండా. అంటే ఏమైనా భయపడ్డారా మూవీస్ అనేసరికి? అంటే తెలీదు, బట్ నాకు ఇష్టం లేకుండే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏంటంటే 3 మూవీస్ చేయగానే నాకు రథమది వచ్చింది. ఈ ఒక ఊరిలో చుక్కల చంద్రుడు చూసి తీసుకున్నారు, వెంటనే ఇది వచ్చింది. రథమది తర్వాత నాకు హీరోయిన్ కి వచ్చాయన్నమాట. బట్ నాకు పర్సనల్గా అంత ఇంట్రెస్ట్ లేకుండే మూవీస్. ఇంకా నాకు ఐ వాజ్ ఫీలింగ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ టీవీ సీరియల్స్. ఇంకెందుకు నాకు మూవీస్ అనుకోని, కంఫర్ట్ ఉన్న దగ్గర మనం వర్క్ చేసుకుంటే అయిపోతుంది, కంఫర్ట్ లేదు ఎందుకు. సో యూఆర్ వెరీ కంఫర్టబుల్ విత్ టీవీ సీరియల్? యా దట్. ఓకే.